నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బద్దీపోచమ్మ ఆలయంలో బారులు తీరిన భక్తులు. మున్సిపల్స్కి సర్వం సిద్ధం, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఆదేశం. రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు. హుండీ వెంపకంలో చేతివాటం ప్రదర్శించిన ఆలయ ఉద్యోగి. వేములవాడ శ్రీ బద్దీపోచమ్మ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీ అయిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు చెల్లించుకోవడం ఆనవాయితీ. సమ్మక్క సారాలమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే భక్తులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని వండుకొని ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సాధారణ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను, ఇతర సామాగ్రిని ఎన్నికల అధికారులు ఏపీఓలకు అందజేశారు. అలాగే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు ఓటర్లను ఓటు అభ్యర్థించడం కానీ చేస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలలో ఓటర్ మాత్రమే లోపలికి వెళ్లాలని అన్నారు. అలాగే వారి వద్ద సరి అయిన స్లిప్లు ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే అధికారులు సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే బ్యాలెట్ బాక్సులు సేఫ్ గా చూసుకోవాలని అన్నారు. మీ వాళ్ళే కొంతమంది దొరకడం, కొంతమంది రాలేదు. దయచేసి ఆ పేర్లు ఒకసారి మా వాళ్ళు ఇస్తే దయచేసి ట్రై టు కన్విన్స్ యువర్ పీపుల్, ఎందుకంటే ఇది స్టాచ్యుటరీ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ డ్యూటీస్. మనకి రాని వాళ్ళ మీద తప్పకుండా మనం చర్య తీసుకోవాల్సి వస్తుంది. మీరు వచ్చారు, మీ యు హావ్ ఫాలోడ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీకు చెప్పడానికి ఏం లేదు. కానీ రాని వాళ్ళకి మాత్రం అది మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీకు రాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి చెప్పండి. అందులో విపరీతంగా హుషారు కొంతమంది ఏమంటారంటే, ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడే కూర్చొని గమ్మున ఉంటారు. నా పేరు చెప్పకపోతే నేను పోతాను లేను బాబు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ పేర్లో మాత్రం లేకపోతే మాత్రం యాక్షన్ విల్ బి టేకిన్ ఫర్ షూర్ ఆఫ్టర్ ఎలక్షన్. రేపు పోలింగ్లో దయచేసి గో బై ద లా. మీకు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీ పోలింగ్ మీ రోల్ కూడా చాలా క్లియర్గా నిర్ధారింపబడింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా క్లియర్గా ఐదు ఐడియా ఉంది. సెక్షన్లు కూడా ఎక్కడ అమలు చేస్తారు, ఎంత దూరంలో ఉండాలి పోలింగ్ స్టేషన్ని, ఎంతమంది రావచ్చు ఎంతమంది రాకూడదు, ఎప్పుడు పోలింగ్ ఓపెన్ అవుతుంది ఎప్పుడు పోలింగ్ క్లోజ్ అవుతుంది, బ్యాలెట్ బాక్స్ని ఎట్లా ఓపెన్ చేయాలి, బ్యాలెట్ బాక్స్ని ఎట్లా సీల్ చేయాలి, మళ్ళీ బ్యాలెట్ బాక్స్ వాపస్ ఎట్లా తరలించాలి, వాటి మీద దిగా ఎట్లా పెట్టాలి, ఫైనలీ మీలో ఎవరైనా కౌంటింగ్ అని ఉంటే కౌంటింగ్ ఎట్లా చేయాలి, చాలా క్లియర్గా ఉన్న నిబంధనలు ఉన్నాయి. విషయంలో ఎలక్షన్లో ఏ విషయానికి డౌట్ ఉన్న ఆస్కారం ఉండదు మనకి. ఈ విషయాల్లో కూడా డౌట్ ఉంటే ఇప్పుడు చెప్పండి దయచేసి. నాకు తెలిసినంతవరకు మీలో ఒక్కొక్కళ్ళకి ఒకసారి రెండు సార్లు ఇంత ట్రైనింగ్ అయింది, అందులో మీ పాత ఎక్స్పీరియన్స్ని ఇట్లా మరి 10-12 సార్లు చేసుకుంటారు. సో కొంతమంది అనుకోవచ్చు దీంట్లో కొంత అనడానికి ఏం లేదని, కానీ దయచేసి అట్లా అనుకోకండి. ఎలక్షన్లో అనేది రోజు రోజుకి ఉంటే మాత్రం వీ విల్ ఆల్ బి అవైలబుల్. ఎక్కడ ఏ విషయం అవుతుంది దయచేసి కంగారు పడకండి. డౌట్ ఉంటే అడగండి, డౌట్ మాత్రం ఏ పని చేయకండి. చేస్తే మాత్రం 100% కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చేయండి. ట్రైనింగ్ ఉంది కాబట్టి అన్నింటిలో కాన్ఫిడెన్స్ ఉంది మేము అనుకుంటున్నాము. అయినా ఏమైనా ఏమైనా మిగిలింటే డౌట్లు ఏమైనా ఆలోచనలు ఉంటే దయచేసి మీరు క్లారిఫై చేయగలరని, విజయవంతంగా తప్పకుండా ఎలక్షన్ చేశాను పూర్తి నమ్మకంతో మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఇది జేసీ గారు అన్నట్టు ప్రశ్నించి విలేకరుల ఒక విన్నపం.
మనకి ఎలక్షన్కి ప్రైమరీ ఐడి మనకి ఎపిక్ అవుతుంది, కానీ ఎపిక్ కాకుండా నాకు తెలిసినందుకు 14 ఇంకా వేరే ఐడీలు కూడా ఉంటాయి మనకి, పాన్ కార్డ్ అన్న మళ్ళీ లైసెన్స్ అన్న ఉంటాయి, ఆ లిస్ట్ కూడా ఉంది మనకి, కమిషనర్ గారు రిలీజ్ చేస్తారు. అది ఏమన్నా సరే యాక్సిడెంట్ పరిస్థితిలో మనం ఉండాలి. ఐడి ప్రూఫ్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ కంపల్సరీ బట్ ఇట్ షుడ్ నాట్ బి డ్రెకోనియన్. నువ్వు ఇది చూపిస్తే లోపల రాదిస్తా అనే పరిస్థితి ఉండకూడదు. ఆయన ఆయన నువ్వు నిరూపించుకోగలరు అంతే, ఉన్న వేరియస్ ఐడీస్తో దాని తర్వాత మన పని అయిపోతుంది. అది నేను ఏమీ చూపించను, నీకు కావాలంటే పక్క ఉన్నాడు కంటే అదేం లేదు. నువ్వెవరో నువ్వు నువ్వే నిరూపించుకోవాలి. చేసుకున్న పోతం ఇంకా ఆయన ఇంకా హరెస్ట్ చేయకూడదు, ఆవిడైనా హరెస్ట్ చేయకూడదు. దయచేసి అది మనసులో ఉంచుకోండి. ఎక్కడైనా సార్ ఇబ్బంది ఉంటే మాత్రం మళ్ళీ అంటున్నాం, వీఆర్ ఆల్ అవైలబుల్. థ్యాంక్ యూ. వెమ్లవాడ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్లో మనకు 57 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. 57 పోలింగ్ బూత్స్లో మనము 10 పోలింగ్ బూత్స్ని క్రిటికల్ పోలింగ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసాం. అట్లానే ఈరోజు బందోబస్తు డీటెయిల్డ్ బందోబస్త్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళని బ్రీఫ్ చేసి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. 2 స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా మనం పెట్టాము, అట్లానే ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ ఆల్రెడీ నిన్న నైట్ కూడా స్పెషల్ పెట్రోలింగ్ టీమ్స్ కూడా పెట్టాము. ఈరోజు కూడా కంటిన్యూస్గా రేపు ఈవినింగ్ వరకు, ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనము సపరేట్గా పెట్రోలింగ్ టీమ్స్ ఎస్పెషలీ ఫర్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కోసం పెట్టడం జరిగింది. అట్లానే ఇప్పటి వరకు మనం చాలా బైండ్ ఓవర్స్, దాన్ లైసెన్స్ డిపాజిషన్, ఇదన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూ చేసాం. రేపు కూడా ఈ స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ ఈ చెక్ పోస్ట్ ఏముంది అది కూడా కంటిన్యూ అవుతుంది. ఎటు పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండేలాగా మనం చూసుకుంటాం. టోటల్ మన జిల్లాలో ఆల్మోస్ట్ 750 పోలీస్ పర్సనల్ ఆల్ ర్యాంక్స్ కలిపి మనం బందోబస్తు తీసుకుంటాం. సార్ ఈ మధ్యలో కానీ మద్యం కానీ డబ్బు కానీ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్కి ఏమేమి కంప్లైంట్స్ వచ్చి దాని మీద ఆల్రెడీ లిక్కర్ సీజర్ కూడా ఉంది, క్యాష్ సీజర్ కూడా అయింది. ఎంత సార్ క్యాష్? 478,000 అంటే మనము సీజ్ చేసిన తర్వాత మనం ఒక కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాము, కమిటీలో డిసిషన్ తీసుకుంటారు. వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపులో ఓ ఉద్యోగి తన చేతివాటం ప్రదర్శించాడు. ఆలయ అధికారుల తనిఖీల్లో దొంగిలించిన డబ్బులతో పట్టుబడ్డట్లు ఆలయ ఈవో తెలియజేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఉద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్లు ఈవో తెలియజేశారు. తదుపరి చర్యలకై పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆలయ ఉద్యోగి అయిన గ్రీకు దేవయ్య మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వస్తున్నప్పుడు తన యొక్క లుంగీలో 9,000 రూపాయలు తీసుకుని బయటకు వస్తున్న క్రమంలో పోలీసు ఉద్యోగులు తనిఖీ చేసి ప్రతి ఒక్కరిని పంపిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తనిఖీల సమయంలో అటెండర్ దేవయ్య దగ్గర 9,000 రూపాయలు నగదు లభ్యం కావడంతో ఆలయ అధికారిని కృష్ణవేణికి అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఈవో కృష్ణవేణి మాట్లాడుతూ అతని దగ్గర డబ్బులు దొరికాయి, సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని సస్పెండ్ చేస్తున్నామని తెలియజేశారు. స్వామి దేవస్థానం వెమ్మలవాడలో హుండీ కౌంటింగ్ జరిగిందండి. జరుగుతున్న సమయంలో దేవయ్య అనేటువంటి వాచ్మెన్ 90,000 తస్కరిస్తూ ఆలయ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి దొరికాడు. అతని మీద అతన్ని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ గేట్ దగ్గర మేము డ్యూటీ చేస్తున్నాం, మా హోంగార్డ్ సిద్ధరు ఉన్నారు. దేవయ్య అనేటైనే ఆలయ సిబ్బంది. అతను బయటకు వెళ్తుంటే మాకు డౌట్ వచ్చి చెక్ చేస్తుంటే అతని దగ్గర డబ్బు ఉన్నాయా లేదా అని బయట చెక్ చేసేసరికి లేవు లేవు అని అంటే ఇతను లోపలికి తీసుకొచ్చి చెక్ చేసేసరికి 9,000 రూపాయలు వెళ్ళినాయి అతని దగ్గర. అది మేడం గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈవో మేడం గారికి అతను ఈవో మేడం ముందు ప్రొడ్యూస్ చేసినాం. ఇద్దరు హోమ్ గార్డ్స్ అండ్ నేను బయట నుంచి అతన్ని లోపలికి తీసుకొచ్చినాం. మా ఆలయ సిబ్బంది, మా ఎస్పీ కూడా వీళ్ళందరూ వచ్చేసి అతన్ని తనిఖీ చేసేసరికి మొత్తం డబ్బులు దొరికింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రేపు జరగనున్న పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త బస్టాండు వద్ద గల సినారే కళామందిరంలో ఎన్నికల సామాగ్రిని పోలింగ్ అధికారులకు అప్పగించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పోలింగ్ సామాగ్రి పంపిణీ వద్దకు విచ్చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో జాతర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయాలని యువకులు కోరారు.
ఈ నెల 24న జరగనున్న కోదండరామస్వామి జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతుకుల రోడ్లను బాగు చేయాలని అధికారులను వేడుకున్నారు. కార్యక్రమంలో నాగభూషణం, కొమ్ము చంద్రయ్య, మల్లయ్య, రామచంద్రం, అంజయ్య, రఘు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అంతరాయము అనేది చాలా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే కనీసం మా ఇక్కడ చదువుకునే విద్యార్థులకు బస్ సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు భక్తులకు రావడానికి మేము ఎంతో గుట్టపైన ఎంతో డెవలపింగ్ కొరకు మేము కష్టపడుతున్నాం. మేము గుట్టపైన ఒకసారి వచ్చి చూడండి మేము ఎంత మంచిగా వేసామన్నది. కాకుండా కింద మంచిగా లేనిది, జన భక్తులు ఎలా వస్తారు అక్కడికి, సౌకర్యవంతం లేనిది. ఒకసారి మీరు దాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మాకి రోడ్డు వల్ల చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఈరోజు మా నాగారం గ్రామం ఒక గర్భవతి ఉన్న మహిళ మా పుట్టింటికి వాళ్ళ అవగారింటికి రావాలంటే రోడ్డు వల్ల చాలా కష్టాలు అనుభవిస్తుంది. కావున మాకు గతుకుల రోడ్డు కొంచెం మరమ్మత్తులనే చేయండి. ఈరోజు 24 మాకు బ్రహ్మాండంగా మా కోదండరామస్వామి జాతర ఉంది. కావున మా ఈ రోడ్డు చూసిన భక్తులు ఇంకోసారి మా ఊరు రావడానికి చాలా ఇబ్బంది పడుతుర్రు. కావున మీరు దీని మీద కొంచెం తొందర పంపించగలరని కోరుతున్నాను. బద్దీపోచమ్మ ఆలయంలో బారులు తీరిన భక్తులు. మున్సిపల్స్కి సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఆదేశం. రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు. హుండీ వెంపకంలో చేతివాటం ప్రదర్శించిన ఆలయ ఉద్యోగి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.